తర్వాత జూనియర్ కళాశాలలో ఆశీర్వాద సభ ఉంటుంది. మరి గోదావరికి చెందినటువంటి వ్యాపారస్తులు, సింగరేణి కార్మికులు, మహిళా సోదరమణులు, యువకులు, ఈ క్షేత్రంలో సబ్బండ వర్గాలందరూ కూడా కోరుకొని చందరు మద్దతుగా మీరు అందరూ తప్పకుండా వచ్చి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేమందరం కోరుతాం. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు పిల్లి రమేష్, ముర్తనపల్లి సారయ్య, మెతుకు దేవరాజ్, సిరాజుద్దీన్, తాన్పర్తి కిషన్రావు, కొంకటి సారయ్య, అక్బర్, చిట్టవేణి వేణు, కారం వినయ్, ముప్పు సురేష్, వినయ్, శ్రీకాంత్, కళ్ళపల్లి నర్సింగ్, ముర్తనపల్లి సతీష్, మహేష్, నర్సయ్య, ఫరీద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆశీర్వాద సభ జరగనున్న గ్రౌండ్ పనులను చందర్ తన వర్గీయులతో కలిసి పరిశీలించారు. ప్రజలంతా పాల్గొని ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. రేపు 14వ తారీఖు ఉదయం 11 గంటలకు జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఆశీర్వాద సభ కార్యక్రమం ఉన్నది. రామగుండం నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు గతంలో 2009లో టీఆర్ఎస్ పార్టీ మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేను, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడి ప్రజలందరినీ కూడా ఒక్కటి చేసి సబ్బండి వర్ణాల ప్రజలందరినీ కూడా కలుపుకొని ఆనాడు సకల జనుల సమ్మెను అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కారకులైనటువంటి ఈ ప్రాంత నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల మద్దతుని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించినాం. ఆనాడు ఆశీర్వదించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి సందర్భం వచ్చినప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నారు. రేపు ఆశీర్వాద సభను పెట్టుకొని అక్కడ తిలక్ నగర్ నుండి నామినేషన్ మహోత్సవ ర్యాలీ 8 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడి నుండి ఫ్రాంక్ లైన్, రమేష్ నగర్, తిలక్ నగర్ అదేవిధంగా చౌరస్తా మీదుగా ఇక్కడ 11 గంటలకు చేరుకొని ఈ 11 గంటలకు ఇక్కడ అందరి కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి పెద్దలందరితో ఆశీర్వాదం తీసుకొని ఆ యొక్క నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రజలు, ఎన్నో విప్లవ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ప్రజలు, జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు, అన్ని వర్గాలకు సంబంధించిన కుల మతాలకు సంబంధించి అన్ని కార్మిక వర్గాలకు సంబంధించి విద్యార్థి, యువక, మహిళా లోకమంతా కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మద్దతు తెలిపి నిరాహార దీక్షలకు మద్దతు ఇచ్చి ర్యాలీలు చేసినటువంటి మిత్రులందరికీ కూడా మా విజ్ఞప్తి, రేపు ఆశీర్వాద సభను విజయవంతం చేసి ఈ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఒక ఉద్యమకారుని గెలిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రామగుండం కార్పొరేషన్ ఏరియా కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మన్, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ హామీ ఇచ్చారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలపై ఆయన వారితో సమావేశమయ్యారు. కేబుల్ ఆపరేటర్ల సమావేశ మందిరంతో పాటు హెల్త్ కార్డ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, స్వంత ఇండ్ల నిర్మాణం కోసం తదితర హక్కుల సాధనకై కృషి చేస్తానని సోమారపు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు మంతిని సంపత్, తాటి కొమ్రయ్య, సాధు రమేష్, మోసం చందర్రావు, కనకం వేణు, దాత శ్రీనివాస్, మీసాల సతీష్, తూండ్ల శ్రీను, రమేష్ చందు, కిషన్ ఖదీర్, రాములు, రాజమౌళి, కత్రమల రమేష్, కిషన్ రెడ్డి, బండారి మల్లేష్, బాపు, కిషన్, ఎల్బీనగర్ శ్రీను, కళ్యాణ్ రెడ్డి, ఈ శ్రీనివాస్, వడ్లూరి రాములు, జీదుల సురేష్, శ్రీనివాస్ పటేల్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ప్రజల కోసం నిజాయితీగా ఆలోచన చేయలేని స్థితిలో ఉన్న నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని రామగుండం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బల్మూరి వనిత ప్రజలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ నెల 7న జరగబోతున్న ఎన్నికల కోసం వనిత విస్తృతంగా ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు 5 ఏళ్ల కోసం అధికారాన్ని కట్టబెడితే ముహూర్తాలు అంటూ ముందస్తుకు కారణమైన టీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే చేసేదేముందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. స్వచ్ఛమైన పరిపాలనను అందించే నిజాయితీ ఉన్న తనను రామగుండం ఎమ్మెల్యేగా గెలిపించి ఆశించిన అభివృద్ధిని సాధించుకోవాలని ఆమె కోరారు. 14 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తుంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు దేశ ప్రజలు
భారతీయ జనతా పార్టీని ఏ రకంగానైతే ఆదరిస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల నమ్మకంతో విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణగా చేస్తాం, దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం, దళితులకి డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి సాధనకు ముందు కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చలేదు. మరి మొన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే నేను తల నరుక్కుంటానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు కేసీఆర్ గారు తల నరుక్కున్నారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారా? మరి ఇంటికో ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇచ్చారా? ఇవన్నీ ప్రజల్లారా మీరు ఆలోచించండి. మాయ మాటలు చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోనికి రావడం జరిగింది. మళ్ళొక్కసారి కూడా ప్రజలకు నమ్మిచ్చే అవకాశం ఉంది కనుక మళ్ళీ మీరు టీఆర్ఎస్ పార్టీని నమ్మకండి. కాంగ్రెస్ చేసినటువంటి అవినీతిని కూడా మీరు మరవకండి. ఈరోజు మహాకూటమి పేరుతో కాంగ్రెస్ మీ ముందుకు వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చేసింది ఏందో మళ్ళొక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. కాబట్టి పేద ప్రజల పట్ల ఈరోజు 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే అదే రకంగా అభివృద్ధి చేస్తాం. అనంతరం అకాల మరణం పొందిన కేంద్ర మంత్రి అనంతకుమార్కు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక్కడి రాజేష్ థియేటర్ సమీపంలో బీజేపీ ఎన్నికల కార్యాలయంలో అనంతకుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు అమరీందర్ రావు, వడ్డెపెళ్లి రామచంద్ర మాట్లాడుతూ పునఃప్రారంభం కాబోతున్న రామగుండం ఎఫ్సీఐ కోసం పూర్తి సహకారాలను అందించిన కేంద్ర మంత్రి అనంతకుమార్ మరణం తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప దేశభక్తుడు, చిన్నప్పటి నుండి కూడా దేశభక్తిని తన జీవితంగా రంగరించుకొని భారత మాత యొక్క సేవలో నిమగ్నమై ఈ దేశానికి సేవలు అందిస్తూ ఇంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క మంత్రి వర్గంలో కూడా పార్లమెంటరీ శాఖ మంత్రిగా మరియు ఎరువులు రసాయన శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న గౌరవనీయులు శ్రీ అనంతకుమార్ గారు అకస్మాత్తుగా మృతి చెందడం అనేది ఈ యొక్క దేశ ప్రజలకు, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్ర ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా తీరని లోటు. మరి అలాంటి ఒక దేశభక్తుడు మళ్ళీ పుట్టాలి, అలా మళ్ళీ నిర్మాణం కావాలంటే చాలా కష్టం. గొప్ప సంచలన వ్యక్తిగా మొహమాటం లేకుండా దేశభక్తి కోసం ఎవరు అడ్డుపడ్డా, విదేశీ భావాలతోటి ఎవరు ఈ దేశానికి నష్టం చేయాలని ప్రవర్తించినా కూడా వాళ్ళను వదిలిపెట్టకుండా తన యొక్క వాగ్దాడితోటి, తన యొక్క మేధా సంపత్తితోటి వాళ్ళను, వాళ్ళ సిద్ధాంతాలను తీవ్రంగా ఖండించిన వ్యక్తి గౌరవనీయులు శ్రీ అనంతకుమార్ గారు. చిన్నప్పటి నుండి కూడా రాష్ట్రీయ స్వయం సేవకులు ఉండి తన సర్వస్వం కూడా తన చిన్న వయసు నుంచి కూడా ఒక రాష్ట్రీయ స్వయం సేవకు మొదలుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఏబీవీపీలో కూడా అఖిల భారతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. తనకు ఏనాడు కూడా ఒక ఈ దేశం పట్ల, ఈ ప్రాంతం పట్ల, ఈ దేశ ప్రజల పట్ల ఒక మంచి ఉన్నతమైన మనసున్న వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. మేము ఒకసారి ఢిల్లీ పార్లమెంట్ హౌస్లో కలిసినప్పుడు వారు అన్నారు ఒక మాట, మేము కొంచెం ఆలస్యమైతే క్షమించండి నేను ఆలస్యంగా వచ్చినాను మీరు అని కూడా సంబోధించండి, ఆయన క్యాబినెట్ మినిస్టర్ కూడా క్షమించండి అనే పదం ఏ పార్టీలో కూడా, ఏ నాయకులకు కూడా ఉండదన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి వ్యక్తి చనిపోవడం ఇవాళ భారతీయ జనతా పార్టీకి తీరని లోటు. ఈ కార్యక్రమంలో నాయకులు గోగుల రవీందర్రెడ్డి, జక్కుల నరహరి, మారం వెంకటేష్, ఉప్పులేటి రామచందర్, మామిడి రాజేష్, తోట కుమారస్వామి, మామిడి సంపత్, లక్ష్మీనారాయణ, శ్రీపాదరావు,
బూడిద రమేష్, ప్రతాప్ సింగ్, బాణాల రంజిత్, సిగిరి మహేందర్, దిగుట్ల మనోహర్, శంకర్, సంపత్, రాము తదితరులు పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రి అనంతకుమార్ మృతి పట్ల ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ క్యాజువల్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆర్ఎఫ్సిఎల్ ప్లాంటు వద్ద సంతాప సభను నిర్వహించారు. అనంతకుమార్ ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి అనంతకుమార్ మృతి బాధాకరమని యూనియన్ అధ్యక్షులు సుందర్ రాజు, నాయకులు అంబటి నరేష్ పేర్కొన్నారు. ఆర్ఎఫ్సిఎల్ పునరుద్ధరణ అనంతకుమార్ కృషి కీలకమైందని గుర్తు చేసుకున్నారు. కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రులు శ్రీ అనంత్ కుమార్ గారి అకాల మరణానికి ఈరోజు కార్మికులంతా కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కార్మికులందరూ కూడా కోరుతున్నారు. మూతబడిన ఎరువుల కర్మాగారాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడంలో అనంత్ కుమార్ గారు కీలక పాత్ర వహించి 2015 జనవరి 13వ తారీఖున ఇది సంక్రాంతి కానుకగా 2015 సంక్రాంతి కానుక నరేంద్ర మోడీ గారు మీకు అందజేయమన్నారని చెప్పి ఈ ఎరువుల కర్మాగారాన్ని ఇనిషియల్గా 5,000 కోట్ల పెట్టుబడితో దీన్ని ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగ సంస్థలతోనే దీన్ని పునర్నిర్మాణం చేయడానికి వారు సుగమం చేశారు. సో ఈ కర్మాగారం దాదాపు 80% పనులు పూర్తి చేసుకుంది. మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనంత్ కుమార్ గారు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి సేవ అమోఘం. గౌరవనీయులు, కీర్తిశేషులు, అనంత్ కుమార్ గారి యొక్క పాత్ర ఎంతో ఉన్నది. చాలా వేగంగా ఇవాళ అధికారులను పురమాయిస్తూ, అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టిస్తూ ఈ ఎఫ్సిఐ ప్రాజెక్టును ఆర్ఎఫ్సిఎల్గా రూపాంతరం చెందిన తర్వాత నుంచి చాలా ఉత్సాహంగా పనిచేయడానికి గల కారణం కూడా అనంత్ కుమార్ సారే. వాళ్ళు ఇవాళ మన మధ్య లేకపోవడం, వాళ్ళు కీర్తిశేషులు అవడం నిజంగా చాలా బాధాకరం. ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అండ్ రివైవల్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఒక చిన్న సంతాప కార్యక్రమం అనుకొని మౌనము వహించడం జరిగింది. నిజంగా ఆర్ఎఫ్సిఎల్ ప్రాజెక్టుకు అనంత కుమార్ గారిని కోల్పోవడం ఎంతో లోటు. ఆ లోటు కూడా కూర్చలేనటువంటి సందర్భం ఇది. కాబట్టి ఒక్కసారి అనంత కుమార్ సార్ని, మినిస్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ గారిని ఈ సందర్భంగా మరణం చేసుకుంటూ వాళ్ళకు ఘనమైనటువంటి నివాళి ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్లో అందించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కాశీనాథ్, మహేష్, వాహిద్, సిరాజుద్దీన్, యేసు, శ్రీనివాస్ తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు. పిల్లల్లోని నైపుణ్యాన్ని కాపాడుకునేందుకు బాధ్యతగా పోషకులు కృషి చేయాలని ఆర్జీవన్ సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు శకుంతల విజయపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల బాలికలకు జానపద నృత్య పోటీలు నిర్వహించారు. ముందుగా ఎస్ఓటు జిఎం త్యాగరాజుతో కలిసి శకుంతలారెడ్డి పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆనాటి దేశ ప్రధాని చాచా నెహ్రూ పిల్లల పట్ల చూపించినటువంటి ప్రేమను ప్రతి పౌరుడు స్ఫూర్తిగా తీసుకోవాలని వారు కోరారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని వారు తెలిపారు. అనంతరం జరిగిన పోటీల్లో బాల బాలికలు తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు హనుమంతరావు, సిహెచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధిని అందించే పూర్వ గోదావరికని సాధనకై బడుగుల పార్టీ బలపరిచిన తనను బీఎస్పీ అభ్యర్థిగా రామగుండం ఎమ్మెల్యేగా గెలిపించాలని పెద్దంపేట శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరికని ఎల్బీనగర్, జవహర్ నగర్ తదితర కాలనీల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఓట్ల సమయంలో తప్ప ఏనాడు కన్నెత్తి చూడని, ఆ నాయకులకు మళ్లీ ఓటు వేయొద్దని ఆయన కోరారు. ప్రజలకు సేవ చేసేందుకే వచ్చిన ఆ నమ్మకంతో తనను బీఎస్పీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే గోదావరికనికి వలస వచ్చి బ్రతికేలా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఏనుగు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇవాళ జవహర్ నగర్కు రావడం జరిగింది. ఈ జవహర్ నగర్ పరిస్థితి చూస్తే, ఈ మహిళా తల్లులు చెప్పేదాన్ని చూస్తే, మరి ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరు ఓట్లప్పుడు వచ్చి ఓట్లే ఎంచుకొని ఈ బస్తీకి వచ్చిన పాపన పోలేదు అని వాళ్ళే అంటూ ఉన్నారు. ఇక్కడ మొత్తం డ్రైనేజీలు జామై, మరి కనీసం క్లీనింగ్ పట్టించుకున్న పాపన పోతలేరు, అట్లాగే నల్ల వచ్చిన పాపన పోలేదు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్తూ ఉంటే వర్ణనాతీతం. మరి ఇవాళ ఇంత అభివృద్ధి చెందింది, అంత అభివృద్ధి చెందింది, మనకు 300 కోట్లు వచ్చినాయి, దీన్ని తీసి చంద్రమండలంలో పెడతా అనే ప్రజాప్రతినిధులు, మరి గత ఎమ్మెల్యేలు, గత ఎంపీలు, ఇక్కడ గెలిచిన కార్పొరేటర్లు ఇది చూసి చూడనట్టు పోతే, ప్రజల కోసమే గెలిచి ప్రజల ఓట్లతో గెలిచి ఇవాళ ప్రజలను పట్టించుకోకపోవడం వల్ల మాలాంటి నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకు కూడా మచ్చొచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ ఇటువంటి పరిస్థితి వల్ల, ఇటువంటి రాజకీయ నాయకుల వల్ల మమ్ములో కూడా వాళ్ళు నిలదీసే పరిస్థితి, అడిగే పరిస్థితి వస్తూ ఉంది. అయ్యా వాళ్ళు మరి చేయనప్పుడు మేము మోసపోయినాం కదా, మళ్ళీ మీరు మోసం చేయరా అని అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి. ఖచ్చితంగా నేను ద్రోహం చేసే మనిషిని కాతల్లి, గ్యారంటీ ప్రజల కోసం పనిచేసేవాడిని. అందుకే ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇలా మీకోసం 4.5 సంవత్సరాల ముందు రిజైన్ చేసి నా గోదావరికన్ని కాపాడుకోవాలి, నా మొత్తం రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ బిడ్డలకు జీవితాన్ని కల్పించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మంచిర్యాల మన పక్కన డెవలప్ అవుతున్నటువంటి మంచిర్యాల వాళ్ళే దీన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి దాంతో నేను వచ్చాను. అందుకని మహిళా తల్లులందరికీ, ఈ ప్రాంత వాసులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాకు నా గుర్తు ఏనుగు గుర్తు, నాకు ఓటు వేసి గెలిపించండి. మీ యొక్క సమస్యలు పరిష్కరించడమే కాదు, ఈ గోదావరికన్ని కూడా అభివృద్ధి చేస్తా. మళ్ళొక్కసారి 20 సంవత్సరాల క్రితం గోదావరికన్నకి ఎవరైనా బతకడానికి వస్తే ఏ విధంగా అయితే అన్నం పెట్టి ఆదుకున్నదో అటువంటి గోదావరికన్నగా దీన్ని తీర్చిదిద్దుతానని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రచారంలో బీఎస్పీ నాయకులు బాలు నాయక్ పంజా, మలుగురి సతీష్, నిమ్మల సమ్మయ్య, సిద్ధశంకర్, కళ్ళవెళ్లి మల్లేష్, రామస్వామి, చిలుముల మహేష్, ఆసిఫ్, సాయికుమార్, నరేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి వార్షిక 51వ రక్షణ వారోత్సవాలు ఆర్జిటు పరిధి జీడికే 7 LEP గనిలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గని కార్మికులు రక్షణ బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొత్తగూడెం AGM కె వెంకటేశ్వర్లు, ఆర్జిటు GM W విజయబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణ సైతం ప్రథమమని, ప్రతి కార్మికుడు రక్షణ సూత్రాలు తప్పనిసరిగా పాటిస్తూ తన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని వారు కోరారు. ప్రతి కార్మికుడు అప్రమత్తతతో వ్యవహరిస్తూ సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని వారు పేర్కొన్నారు. గనిలో కార్మికులు రక్షణ సూత్రాలను పాటిస్తూ తమ తమ విధులను రక్షణతో నిర్వహిస్తుండడం శుభ పరిణామమని అన్నారు. ఇదే విధంగా మున్ముందు కూడా కొనసాగించాలని వారు కార్మికులను కోరారు. పని విషయానికి వస్తే వాళ్ళ కార్మికులు తప్ప ఇళ్లలో కార్మికులు కాదు, అందరూ ఒకే కుటుంబ సభ్యులే ఉంటున్నారు, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. దీని అంతటికి మన సింగరేణి తల్లి కారణం. ఈ సింగరేణి తల్లికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. కంపెనీ ఇలాగే మంచి పొజిషన్ నిలబట్టుకోవాలంటే మనం రక్షణ సూత్రాలు పాటించి లక్షణంగా జీవించాలి. అప్పుడే కంపెనీ బాగుంటుంది, కంపెనీ బాగుంటే మనం బాగుంటాం. ఇకపోతే ఈ ప్రమాదాలకి అసలు మూలం కొన్ని వ్యసనాలు. ఎక్కువ ప్రమాదాలు 99% ఈ రోడ్ యాక్సిడెంట్స్ కానీ వేరే కానీ, ఎప్పుడైనా సరే ఒక మనిషి దుందుడుగా ప్రవర్తిస్తున్నాడంటే వాడు తాగి రావడమో లేదా ఇంకో విధంగా డిస్టర్బ్ అవడమో ఇలాంటి కారణాలే ముఖ్యం. సో
ఈ తాగడం అనేది చాలా అనర్థం, దానికి చాలా దూరంగా ఉంటే మనం మంచిది. ప్రతి సంవత్సరం కూడా మనం ఎన్ని చెప్పినా కానీ ఎక్కడొక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కావటం వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్కి ఇయర్ చూసినట్లయితే 17లో కొన్ని యాక్సిడెంట్స్ చాలా ఉండే, 18లో ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. ఈ ఇంప్రూవ్మెంట్సే మనం కోరేది. ఈ యొక్క సేఫ్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. రాను రాను మంచిగా చేస్తూ ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా మనం ఎప్పుడు గుర్తెరగాలి. మన ఇంట్లో మన భార్య పిల్లలు మన కోసం వేచి ఉన్నారు. ఎప్పుడు పనిచేసేటప్పుడు అప్రమత్తంగా పనిచేసినట్లయితే, అదేవిధంగా ఈ కొత్త రెగ్యులేషన్స్ కూడా మన ఏజెంట్ గారు తెలియజేసిన విధంగా సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది తయారు చేశారు. మరియు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా ఐ థింక్ కంప్లీట్ అయినట్టుంది. సో ప్రతి బాయ్ కూడా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే రక్ష అనేది మొత్తం ఎక్కడ చూసిన రక్షణతో పనిచేసినట్లు అవుతుంది. అనంతరం అధికారులు రక్షణపై నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం వెంకన్న కళాబృందం ప్రదర్శించిన రక్షణపై లఘు నాటిక నృత్యాలు కార్మికులను ఆలోచింపజేశాయి.